విరాట్ కోహ్లీ కీలక ఆటగాడు. అన్ని ఫార్మాట్లలోనూ పరుగులు పోటెత్తించిన మొనగాడు. కోహ్లీకి టెస్ట్ ఫార్మాట్ అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు కింగ్ అలవోకగా పరుగులు సాధించాడు, టెస్ట్ లో దుమ్మురేపాడు, భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు, రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు. ఒక్క షాట్ ను ఎన్ని రకాలుగా అయినా ఆడే సత్తా ఉన్నాడు కోహ్లీ. కవర్ డ్రైవ్ నే తీసుకుంటే ఫ్రంట్ ఫుట్ మీద ఆడగలడు, బ్యాక్ ఫుట్ మీద కొట్టగలడు, అడుగు బయటకేసి కవర్ డ్రైవ్ బాదగలడు, అడుగు లోపలికి వేసి కూడా కళాత్మక షాట్ ఆడగలడు, కవర్ ఫీల్డర్ కు ఎడమవైపుగా కుడివైపుగా కూడా షాట్ కొట్టగలడు, పంచి కవర్ డ్రైవ్ కూడా ఆడగలడు, బాటమ్ హ్యాండ్ తో టాప్ స్పిన్ కవర్ డ్రైవ్ ను కూడా ఎన్నో సార్లు కోహ్లీ బ్యాట్ నుంచి చూశాం. ఎలాంటి షాట్లైనా ఆడే కోహ్లీ డొమినికాలో మాత్రం 81 బంతుల వరకు బౌండరీ బాదలేకపోయాడు. నిజానికి కోహ్లీ ఏమీ మారలేదు, ఆట తీరు మారలేదు. ఇంకా చెప్పాలంటే గతంతో పోల్చితే కోహ్లీ కొత్త అస్త్రాలను సంపాదించుకున్నాడు. టెక్నిక్, ఫుట్ వర్క్ అన్ని బాగానే ఉన్నాయనిపిస్తోంది, కానీ ఎందుకో ఒకప్పటిలా అలవోకగా పరుగులు మాత్రం రావడం లేదు. సాదాసీదా వెస్టిండీస్ బౌలింగ్ మీద పరుగులు సాధించేందుకు కింగ్ కష్టపడ్డాడు. ఇగోను పక్కన పెట్టి మరీ బౌండరీ కొట్టగానే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఒకప్పటితో పోల్చితే కోహ్లీలో పరుగుల దాహం తగ్గలేదనడానికి ఇదే మంచి ఉదాహరణ. కానీ కోహ్లీకి ఏమైంది? గ్రాఫ్ ఎందుకు పడిపోయింది? ఇది అభిమానుల్ని కాస్త టెన్షన్ పెట్టిస్తోంది. టెస్ట్ లో 2019 చివరి వరకు చూస్తే కోహ్లీ యావరేజ్ 57.81, 2020 ఆరంభం నుంచి చూస్తే యావరేజ్ 44.43. కరోనాకు ముందు రికార్డ్ మాత్రం అద్భుతంగా ఉంది. 2018 నుంచి చూస్తే సెంచురియన్లో కోహ్లీ కొట్టిన 153 పరుగుల ఇన్నింగ్స్ ను ఎవరూ మర్చిపోలేరు. 70.50 స్ట్రైక్ రేట్ తో అప్పట్లో విరాట్ విజృంభించాడు. బర్మింగ్హామ్ లో 66.22 స్ట్రైక్ రేట్ తో 149 రన్స్ సాధించాడు. నాటింగ్హామ్ లో 63.81 స్ట్రైక్ రేట్ తో 97 పరుగులు చేశాడు. అయితే 2020-22 పీరియడ్ లో విరాట్ యావరేజ్ 26.20. ఏడాది యావరేజ్ 48.44. యావరేజ్ పెరిగినప్పటికీ టెస్టుల్లో ఒకప్పటిలా దూకుడు లేదన్న వాదన మాత్రం వినిపిస్తోంది. తనకు ఇష్టమైన షాట్లను కూడా ఒకప్పటిలా బాధలేకపోతున్నాడని మాజీలు అంటున్నారు. విరాట్ ప్రత్యర్థులతో కాదు తనతో తానే యుద్ధం చేస్తున్నాడని చెప్తున్నారు. ఇలాంటి టైంలో కింగ్ మీద ఒత్తిడి పెంచకూడదని సూచిస్తున్నారు. అయినా కోహ్లీలా భారీ అంచనాల మధ్య బరిలో దిగడం ఏ ప్లేయర్కైనా కష్టమే అంటున్నారు. దాదాపు 15 ఏళ్లుగా ఒత్తిడిని హ్యాండిల్ చేస్తూ జట్టు కోసం విరాట్ ఆడుతున్న తీరు మాత్రం అద్భుతం అని ప్రశంసిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా ఒత్తిడిని భరించడం అంటే మాటలు కాదంటున్నారు.